హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో, ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్స్లో ఉద్యోగాలను అయితే మనకి భర్తీ చేస్తున్నారు. సో ఇది మనకి ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్స్ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మనమైతే ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మనకి ఉద్యోగాలు విడుదల అవ్వడం అయితే చాలా తక్కువ చూస్తున్నాము. సో డిఎస్సి ఒకటి విడుదలైంది. సో దాని తర్వాత మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా అయితే విడుదలైంది. అది కూడా నేను మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇవి ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క ఉద్యోగాలు కూడా అయితే మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించి వన్ స్టాప్ సెంటర్స్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇవి మిగిలిన జిల్లాలో కూడా విడుదలవుతాయా లేదా, అసలు ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు అనేది వివరాలు మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే మిగిలిన జిల్లాలో కూడా ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్కి సంబంధించిన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అక్కడ మనం అప్డేట్ రాగానే మీకైతే ఈ యొక్క వీడియోలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక ఈరోజు వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖలో మనం ఈ యొక్క ఉద్యోగాల గురించి అప్డేట్ తెలుసుకుందాం. ఇక్కడ మూడు రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. సో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లకి అయితే వెళ్దాం. సో మూడు నోటిఫికేషన్స్ మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్స్, వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి భీమవరం మనకి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అయితే జరిగింది. సో ఈ యొక్క మూడు నోటిఫికేషన్స్ కూడా మనకి ఈ యొక్క వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకి విడుదల అవడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి వన్ స్టాప్ సెంటర్స్లో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మూడు రకాలైనటువంటి నోటిఫికేషన్స్లు ఇక్కడ భీమవరం అండర్ మిషన్ శక్తి ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మనకి క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ, ద పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇన్ ఫర్నిష్డ్ బిలో అనేది ఇచ్చారు. ఇవి అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ కింద అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ కేస్ వర్కర్, ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ బ్యాచిలర్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ విత్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఉమెన్ రిలేటెడ్ రిలెవెంట్ డొమైన్స్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చారు. అలాగే షీ షుడ్ బీ ఏ రెసిడెంట్ ఆఫ్ ది లోకల్ కమ్యూనిటీ సో దట్ లోకల్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ సెంటర్ అనేది ఇచ్చారు. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీకి అయితే ఈ యొక్క ఉద్యోగాన్ని కేటాయించడం అయితే జరిగింది. 19,500 రూపాయలు అయితే ఇక్కడ మీకు ఉద్యోగం జీతభ్య వివరాలు అయితే ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ది సర్వీస్ కుడ్ బీ outsourced to any personnel having at least 2 years of experience of working as a security personnel in a government or reputed organization at the district state level. So security ga meeku 2 years experience aithe undali, adi kuda edaina state level lo gaani lekapothe district level lo gaani oka organization ki meeru pan chesinattu ga unte ganaka meeku ee oka udyogam aithe bharti cheyadam aithe jarugutundi. He should preferably be retired military పారామిలిటరీ పర్సనల్. సో ఒకవేళ రిటైర్డ్ ఎవరైనా ఆర్మీ కానీ బెటాలియన్ కానీ వీళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటామంతే చెప్తున్నారు. వెస్ట్ గోదావరి డిస్టిక్ SC1 OC1 రెండు పోస్టులు ఉన్నాయి. 15,000 salary అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ది డ్యూ డేట్ షెల్ నాట్ బి కన్సిడర్ అయితే ఇచ్చారు. 2వ తేదీ సెప్టెంబర్ 5 గంటల వరకు అయితే టైం ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. సో ఎవరైనా లోకల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది కింద మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింకు, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ పర్సన్ అయినా వెళ్ళి కానీ లేకపోతే సెండ్ కానీ అంటే మీరు పోస్టులు అయినా సరే పంపించవచ్చు. ఇక్కడ పోస్టులు పంపించడానికి మీకు
డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈఓ కలెక్టరేట్ కాంపౌండ్ రూమ్ నెంబర్ 202, భీమవరం, పిన్కోడ్ వచ్చేసి 534202, ఫ్రమ్ 23 August 2024 టు September 2, 2024 వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, పంపించవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ అన్నమాట. సెకండ్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి సేమ్ మీకు సేమ్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే ఈ యొక్క ఉద్యోగాలు అయితే విడుదల అవడం అయితే జరిగిందనమాట. సో మీకు నేను అందుకే డిపార్ట్మెంట్స్ గురించి ఇంకా ఏం చెప్పట్లేదు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మనకి ద డిస్టిక్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ బ్లాక్ కోఆర్డినేటర్ పోస్ట్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ 25 to 42 ఇయర్స్ ఉన్న మధ్య వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఖాళీగా ఉన్న ఉద్యోగం వచ్చేసి బ్లాక్ కోఆర్డినేటర్. సో గ్రాడ్యుయేట్ అయితే చదివి ఉండాలి, అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ అయితే చెప్తున్నారు. సో వెస్ట్ గోదావరి డిస్టిక్ లోకల్ క్యాండిడేట్స్కి ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. 3 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ, OC1, BCA1, OC1. 20,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 31 August 2, సాయంత్రం 5 గంటల లోపలికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ మనకి జిరాక్స్ అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే పంపించే అవకాశం అయితే కల్పించారు. సో ఇది సెకండ్ నోటిఫికేషన్. అప్లికేషన్ కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు చూసుకోండి, వీటి ప్రకారం మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది మనకి ఇది సేమ్ డిపార్ట్మెంట్ నుంచే మనకి డాక్టర్ పార్ట్ టైము. సో వెస్ట్ గోదావరి డిస్టిక్ MBBS క్వాలిఫికేషన్తో OC1, 9,900 రూపాయలు శాలరీస్ అయితే ఉంటుంది. ఆయాస్ అయితే 3 ఉన్నాయి, కమిటెడ్ అండ్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ ట్రిప్యూడ్ అనేది ఇవ్వడం జరిగింది. SC1, ST1, OC1 3 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 7,944 రూపాయలు అయితే జీతం అయితే ఉంటుంది దీనికి. సో ఇక్కడ వచ్చేసి మీరు సేమ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ అయినా వెళ్ళి అక్కడ ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అయితే దీనికి మనకి సెప్టెంబర్ 2వ తేదీ వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. సో అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. నోట్ ఇక్కడ ముఖ్యంగా మనకి ఏమైతే ఇచ్చారు, మనకి ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చైర్మన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ రిజర్వ్ ద రైట్ టు క్యాన్సల్ ద నోటిఫికేషన్ అట్ ఎనీ టైమ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ అప్లికేషన్ కూడా అయితే ఇక్కడ మనకి కింద ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి డైరెక్ట్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ మీరు పర్సన్ అయినా వెళ్ళి కానీ ఈ యొక్క భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్లో మీరు సబ్మిట్ చేయవచ్చు. డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈఓ కలెక్టరేట్ కాంపౌండ్ రూమ్ నెంబర్ 202 భీమవరం, పిన్కోడ్ వచ్చేసి 534202. ఈ సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల లోపలికైతే మీరు ఎక్కువ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ అండి. సో మరిన్ని వివరాలకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు ఏ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, ఆపి మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.